ఆలోచన. ఒక ఊళ్ళో ఒక రైతు తన కొడుక్కి శ్రమ తెలియకుండా ఇంట్లో పని పాటలు బాగా చేసే ఒక మంది మంచి పిల్లలతో పెళ్లి చేయదలుచుకున్నాడు. ఎద్దుల బండి నిండా రేగుపళ్ళు నింపుకొని చుట్టుపక్కల గ్రామాల్లో అమ్మడానికి బయలుదేరాడు. వీధుల వెంట బండిని తోలుకుంటూ పళ్ళమ్మ పళ్ళు రేగుపళ్ళు చేతికి పళ్ళు అని అమ్ముతున్నాడు. ప్రతి ఇంట్లోనూ ఆడవాళ్ళు ఆడపిల్లలు మన ముసలమ్మలు అందరూ త్వర త్వరగా తమ తమ ఇళ్లను వాకిళ్ళను వచ్చాడని బయలుదేరి చెత్త పోగేసి మొదలు పెట్టారు. చెత్త పోగు చేసి ఎవరికి వీలైన దాంట్లో వారు దాన్ని ఎత్తారు. ఒక గృహిణి పెద్ద గోనె నుంచి నిండా చెత్త తీసుకువచ్చి ఇంకో అమ్మాయి గంప నిండా మరో అమ్మాయి కొంగు నిండా కట్టుకు వచ్చింది. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో చెత్త చెదారం ఊడ్చుకు వచ్చి చూడు నేనెంత చెత్త పోగు చేసుకొని వచ్చాను మంచిది అయింది ఎవడు పిచ్చివాడు చెత్తకు వాళ్ళ అమ్ముతున్నాడు అని చెప్పుకుంటున్నారు. రైతు ఆ చెత్తను పోగు చూసుకొని దానికి బదులుగా పళ్ళు ఇస్తాను అన్నాడు. ఇంతలో ఒక అందమైన అమ్మాయి చిన్న పళ్ళెమలో తాను ఊడ్చిన కాస్త చెత్తను తీసుకువచ్చి వచ్చింది. ఏంటి అమ్మడు నువ్వు చాలా తక్కువ చెత్త తీసుకుని వచ్చావు, కాస్త చెత్తకు ఎన్ని పళ్ళు ఇమ్మంటావు అని అన్నాడు పళ్ళు అమ్మేవాడు. అయ్యా ఇది మా ఇంటిది కాదు, మా ఇంట్లో అసలు చెత్త లేనే లేదు, ఇది కాస్త ప్రక్క ఇంట్లో వాళ్లకు చెత్త ఊడ్చి పెట్టినందుకు నాకు ఇచ్చారు అన్నది ఆ అమ్మాయి. ఆ మాట వినడంతోనే పళ్ళు అమ్మేవాడికి ఎంతో సంతోషం కలిగింది. పళ్ళు వళ్ళు వంచి బాగా పనిచేసే అమ్మాయి ఈవిడే, వాళ్ళ ఇంట్లో చెత్త లేనే లేదు, నా కొడుక్కి సరైన భార్య అని ఆ పిల్లను కోడలుగా తన ఇంటికి తీసుకువెళ్ళాడు.